ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేస్తా ఇక వివరాలకు వెళ్ళి వివరాల ద్వారా వీడియోల వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ సబ్స్క్రైబర్లను రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా రిక్వెస్ట్ చేయట్లేదు చూడట్లేదు ఫ్రెండ్స్ అసలు ఛానలే చూడట్లేదు ఫ్రెండ్స్ మీరు చూస్తారనే ఆశతోటి ప్రతి వీడను మిస్ కాకుండా పెడుతూ ఉన్నాను కానీ సబ్స్క్రైబర్లు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ఇన్ఫెక్షన్ పెరుగుతున్న మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి మొన్నటి వరకు కోవిడ్ వణికించింది అప్పటి నుంచి కొత్త రకాల జబ్బులు పెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు పలు దేశాల ఒఫింగ్ కఫ్ ప్రాణాలు బలి తీసుకుంటుంది చైనా ఫిలిప్సైన్ చెక్ రిపబ్లిక్ నెదర్లాండ్స్తో పాటు అమెరికా బ్రిటన్లో కూడా ఈ దగ్గు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్కు పెర్టిక్యులర్స్ అనే శాస్త్రీయ నామం ఉందని వైద్యులు వెల్లడించారు ఈ ఇన్ఫెక్షన్ని ముందస్తుగా గుర్తించడం సవాలేనని ముఖ్యంగా చిన్నారులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నాడు ఈ ఏడాది రెండు మూడు నెలల్లోనే చైనాలో పదమూడు మంది పదమూడు మంది ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఈ దేశంలో ఇప్పటి వరకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై కేసులు నమోదయ్యాయని అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఇరవై రెట్లు ఎక్కువ ఫిలిప్సైన్లో ఈ వారం రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే యాభై నాలుగు మంది చనిపోయారు గతంలో పోలిస్తే గతంతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య ముప్పై నాలుగు రేట్లు పెరిగింది ఇది బో బోటిటెల పెటికలస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకుతుంది ఇది చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది ఇది సోకిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది శరీరంలోని టాక్సిస్ విడుదలవుతుంది ఈ కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఈ వ్యాధి సోకిన మొదట్లో లక్షణాలు జలుబు లక్షణాలు తరహాలోనే ఉంటాయి ముక్కు కారడం స్వల్ప జ్వరం పొడిదగ్గు లాంటివి వస్తాయి వారం రోజుల తర్వాత ఇవ లక్షణాలు తీవ్రమవుతాయి ఇక సోకిన మొదటి లక్షణాలు మనకు అవుతాయి తట్టుకోలేని విధంగా దగ్గు తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాదాపు వారాల పాటు ఈ దగ్గు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఏకకాలంగా ఇబ్బంది పడేది చిన్నారు దగ్గు తీవ్రతను తట్టుకోలేక కొంతమందిలో ఊపిరి ఆగిపోతుంది టీనేజర్లలో పెద్దల్లో లక్షణాలు తక్కువగానే ఉన్నప్పటికీ రాత్రిపూట మాత్రం దగ్గు సతాయిస్తుంది ఇలా లక్షణాలు కల్పించిన వాళ్ళు వారు వెంటనే కూడా వ్యక్తులను వ్యాపించే వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది ఈ వ్యాధి ప్రస్తుతానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఇప్పటికైతే వైద్యులు యాంటీబయాటిక్ అయితే ఇస్తున్నారు మూడు వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడితే వాళ్ళకి యాంటీబయాటిక్స్ అవసరం లేదని చెప్తున్నారు వైద్యులు అలాంటి వాళ్ళలో బ్యాక్టీరియా ఉండదని అది వెళ్ళిపోయిన తర్వాత కూడా దగ్గు కంటిన్యూ అవుతుందని వివరిస్తున్నారు చైనాలో డిప్తేరియా ను ట్రీట్ చేసేందుకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు వీటినే పుపింగ్ కాఫ్ ఇన్ఫెక్షన్కి అందిస్తున్నారు అమెరికాలో ఇప్పటికీ రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి లో ఇప్పటికీ వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది ఫిలిప్సైన్లో మాత్రం వ్యాక్సినేషన్లకు కొరత ఉంది మే నెల వరకు ఇదే విధంగా మే నెల వరకు ఇదే విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది మూ ఈ వ్యాక్సిన్ ఫిలిప్సైన్లో మాత్రం వ్యాక్సిన్ల కోరత ఉంటుందని మే నెల వరకు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్